నమస్తే, నేను రోజా. జనంతో మనం కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లా మారిపోతోంది. కోట్లలో జనాభా పెరిగిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా భవనాలే లేస్తున్నాయి, వాటికి సమానంగా బస్తీలు వెలుస్తున్నాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న వేళ మురికివాడలు, బస్తీల సంఖ్య తగ్గాలి. కానీ గతంతో పోల్చితే ఏటికేడు ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి వలస వస్తున్నారు వీళ్ళందరూ? వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? పల్లె విడిచి పట్నం బాట పట్టడానికి కారణాలేంటి తెలుసుకుందాం ఇవాల్టి మన జనంతో మనంలో. ఊరు పొమ్మంటోంది, పట్నం రమ్మని పిలుస్తోంది. పొట్టకూటి కోసం, బతుకుదెరువు కోసం, బతికుండాలి అంటే ఏదో ఒక పని చేసుకోవాలని పట్నం బాట పట్టినటువంటి వలస కూలీల జీవితం ఎలా ఉంది? నమ్ముకున్నటువంటి కులవృత్తి కూడు పెట్టక పట్నం బాట పట్టినటువంటి వలస కూలీలు మనకి నగరాల్లో ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంటారు. మరి వాళ్ళ జీవితం ఎలా ఉంది తెలుసుకుందాం. గవర్నమెంట్ జీతగాళ్ళు మాత్రమే గుర్తొస్తున్నారు మన ప్రభుత్వానికి. కార్మికులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నట్టు కూడా మర్చిపోయారు. ఏడ పని దొరుకుతుంది, రావటం పోవటం, రావడం పోవటం. ఏడ దొరికితే ఒక రోజు దొరికితే రెండు రోజులు ఇంటికాడ. మాకు ఇంటికి రా 2000 ఉన్నది. కరెంటు బిల్లు కట్టుకోవాలి, నల్లా బిల్లు కట్టుకోవాలి, పనికి వెళ్ళకపోతే ఉపాధం కావాలి. ఆడోళ్ళు అయితే, మొగోళ్ళు అయితే, తెలిసిన వాళ్ళు అయితే రాతం పోలే పోయేటోళ్ళు అయితే 50 రూపాయలు కమిషన్ తీసుకొని మాకు ఇచ్చేది 350-400 ఇచ్చినాకనే తీసుకోవాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవు. ఇంకా ఆ రోజు పోయినట్టే కూలి. కూలి ఏం తీసుకుపోతారు, 400 ఏం తీసుకుపోతారు. తీసుకుపోయినా పని చేయని ఇట్లా గుంచుతారు. అప్పుడు ఆడపిల్ల ఏం చెప్పుకోవాలమ్మా, ఎందుకు ఇట్లా అన్నవన్నీ ఇలా తీస్తే నీ ఇష్టం అయితే జై, లేకుంటే లేదంటారు. తెలుగు రాష్ట్రాల రైతుల వెతలివి పూలమ్మిన చోటే కట్టెలమ్మలేని దుస్థితి నుంచి బయటపడటానికి పట్నం వండెక్కుతున్న రైతుల హృదయ స్పందనలివి. దేశం మొత్తానికి పట్టెడన్నం పెట్టే రైతన్న ఇవాళ చేతులు చాచి అర్థిస్తున్నాడు. కష్టం చేసుకుని బతికేందుకు 4 రూకలిమ్మని వేడుకుంటున్నాడు. ఇన్లీస్తా అన్నాడు, ఇన్లీచ్చిండా లేని వాళ్ళకు ఇంత పైస సాయం చేస్తాడు చేసిండా, మహిళ భర్త లేని వాళ్ళకు పింఛీళ్ళు అన్నాడు. ఒక దాంట్లో ఎవరికి వస్తుందో వస్తుంది, ఒకరికి వస్తలేదు. ఏమిట్లా సాయం చేసిండు ఆయన చెప్పండి. ఓట్లు అని అంటారు, ఓట్లు ఎవరికైనా ఇస్తారు, ఎవరు ఏం సాయం చేస్తానులని ఓట్లు ఇస్తారు. మా లాంటి వాళ్ళకి ఏం సాయం చేస్తున్నారు అని ఓట్లు అని తిరుగుతారు. ఇంట్లో చుట్టూ కానీ ఏం సాయం చేసిండు? భర్త ఉన్న వాళ్ళకి పింఛను ఇస్తానన్నాడు, పింఛను లేదు, ఏం లేదు. ఇన్లిస్తా అన్నాడు, అవి కూడా లేవు. గరీబాన్ని చూడండి, ఉన్నానుకున్నాడు పెట్టుకుంటే మరి గరీబాడు ఏం కావాలి? ఒకప్పుడు 10 మందికి పెట్టిన చెయ్యి ఇప్పుడు దేహి అని చెయ్యి చాచి అడుగుతోంది. కరువు కమ్మేస్తే రైతు బతుకు చిత్రం ఇలా మారిపోయింది, బొమ్మ తిరగబడింది. గత 4 ఏళ్లుగా దారుణమైన ఎండలు, వర్షాభావం రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. అక్కడ వర్షాలు లేవు, పంటలు పెట్టుకుందామంటే కూడా సౌకర్యం ఏం లేదు. ఏం చేయడానికి ఇక్కడ ఇక్కడ అత్యవసరం హైదరాబాద్ అత్యవసరం ఏదో కూలి పని పని చేసుకొని చేయగలుగుతున్నాం. ఒక 1 ఎకరం ఉన్నాయి, వర్షాలు లేవు, ఏం లేదు. ఇంతకుముందు చేసేవాళ్ళము, ఇప్పుడు అసలు వర్షాలు లేవు కదా, మొత్తం ఏం లేదు మేడం. భార్య పిల్లలు అందరూ కలిసి ఇక్కడ వచ్చేసి మేడం. అమ్మ ఇంట్లో ఉంటుంది మేడం, భార్య కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంటుంటే ఒక్కని చేస్తాను మేడం. మొత్తం గుడిసెలు ఉన్నది మొత్తం అంతా. బతుకు బండి లాగలేని రైతన్న ఆత్మహత్యల బాట పట్టాడు. కాస్త గుండె ధైర్యం ఉన్నవారు గుండె చిక్కబట్టుకుని పట్నం బండెక్కుతున్నారు. గత కొన్నేళ్లుగా రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఇలా వలస కూలీలతో నిండిపోతున్నాయి. తట్టాబుట్టా చేత పట్టుకుని కనిపించిన బండెక్కి పట్నం బాట పడుతున్నారు. కులవృత్తులు అంతరించిపోతున్నాయి. వ్యవసాయం తప్ప మరేం చేయలేని రైతన్న ఇప్పుడు బతికేందుకు పట్నంలో అడ్డా కూలీ అవతారం ఎత్తుతున్నాడు. ఏం లేదు, లేకనే కదా ఇక్కడ వచ్చింది బతకనీకి. ఏం లేదు, అక్కడ ఏం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూలోలే మేడం. రూమ్లు ఇస్తుంటారు, అన్ని ఇస్తుంటారు, వచ్చేటప్పుడు బాగానే వస్తారు, గుర్తుపించుకుంటారు, పోతురు, చేస్తారు, అంతా ఉన్నది. గవర్నమెంట్ ఒకటవుతుంది, ఉన్నోళ్ళు ఒకటవుతారు. గరీబ్ వాళ్ళు ఏం చేస్తారు మేడం? 300-500 వచ్చే దానిలోకి ఏమొస్తుంది మేడం? ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉపాధి మార్గాలన్నీ వీరికి ఏమాత్రం అక్కడకు రావడం లేదు. తీవ్రమైన వర్షాభావం ఒకవైపు, నకిలి విత్తనాలు మరోవైపు రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పొలం నెగళ్లు పారితే, బోర్లు ఎండిపోతే ఇక ఏం చేయలేని స్థితిలో పొలం వదిలేసి పట్టణానికి వస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఉప్పర పని చేస్తున్నాము. ఉప్పర పని చేసుకుంటూ మేము జీవనం గడుపుకోవాలంటే మాకు ఇల్లు, సొంత ఇల్లు లేవు. ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. ఆ కూలి పైసలతో మేము తినడానికి మా పొట్టే గడుస్తుంది. కానీ మాకు ఎలాంటి ఆర్థికంగా ఇక్కడ ఎదగలేదు. మేము లేబర్ కనీసం జేరుగుట్లో ఒక 500 మంది నుంచి 1000 మంది వరకు ఉన్నాం. ఓట్లున్న రోజే ఆధిపత్యం, కానీ ఓట్ల తల్లిదండ్రుల నుంచి అసలు తెలంగాణ ప్రభుత్వంలో లేబర్ ఉన్నారంటగా ప్రభుత్వం గుర్తించడం లేదు.
పచ్చటి పంటే కరువైపోతే ఇక గొడ్డు గోదాను ఎలా సాకగలరు? తమకే పూట గడవకపోతే ఇక పశువులను ఏం పోషించగలరు? వ్యవసాయాధార దేశంలో రైతు బతుకు చిత్రం ఇలా తిరగబడితే ఇక వ్యవసాయం పడకేయక ఏమవుతుంది? మేము అత్తానం పోతానం, మాకు పనులు లేక వస్తాను, రంగోలు ఇస్తాను, మాకు పనే దొరకలేదు, ఏడ పని దొరకలేదు, రావడం పోవటం మాకు రూములు ఇస్తాన్నారు, లేదు మాకు భూమి లేని వాళ్ళకి ఇస్తాన్నారు, ఆ లేని వాళ్ళకి ఇచ్చు లేదు చేసు లేదు, ఎవరిస్తారు మేడం మాకు చెప్పండి, ఇక మేము ఎట్లా బతకాలి చెప్పు, మేమేం బతకాలి, ఇక ఎట్లా కూలి చేసుకుని ఎట్లా బతకాలి, కూలి చేసుకుందాం అన్నగానే ఎవరు పిలుస్తలేరు. ఇంగ్లీష్ సాంగ్ దాగలిస్తామని ఊటలు దింపిన అట్ట 6,000 ఖర్చు పెట్టుకున్నాం, మాకు ఇంతవరకు ఏ లేదమ్మా, మాకు ఏది లేదు, మాకు ఇల్లు లేదు, నీడ లేదు, రెక్కల మీద బతుకు, నరకు కాటిన బుక్ అన్నట్టు లేదు, అంటే దారి పరుసుకుని నేను నా బతుకు నా ఎవరో లేదు, భూమి లేదమ్మా, మాకు ఏది లేదు, అక్కడ కూలిపోయినా జీతం ఉండి నాతో ఉండి బతికినాం, ఇట్లా డైలీ అద్దరికి నడిపోతాం, దొరికిన ఇంటికి పోతాం అమ్మా, ఇక ఏం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే రాజధానికి వలసలు పెరిగాయి. హైదరాబాద్, ముంబై, గల్ఫ్ లాంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. కేవలం వృద్ధులు, చిన్నపిల్లలు, అంగవికలాంగులు, అనారోగ్య పీడితులు మాత్రం ఎటూ వెళ్లలేక పల్లెల్లోనే గొంతెండిపోయినా బిక్కుబిక్కుమంటూ బతుకులీడుస్తున్నారు. వర్షాభావం, నకిలీ విత్తనాలు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బోర్లు అన్నీ కలిసి రైతును నట్టేట ముంచేశాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో నగరానికొచ్చి భరోసా లేని అడ్డాకూలిగా మారిపోయాడు రైతు. ఇక్కడ పేవ్మెంట్లపై కూర్చున్న ఈ రైతులకు పొలం ఉంది, దుక్కి దున్నే సత్తా ఉంది, అన్నీ కలిసొస్తే బంగారం పండించే మనోధైర్యం ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోతే ఏం చేయగలడు? బతకడం కోసం కాలే కడుపుతో పట్టణం చేరుకున్న వీరంతా నగరాల్లో అడ్డా కూలీలా పని కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. నాకు ఇక్కడ గతి గతి ఏం లేదు, పని ఉంటే చేయడము లేకపోతే వెళ్ళి కొనుక్కోవడము, అంతకంటే కామరా ప్రభుత్వం అయిపోయింది, చంద్రబాబు ప్రభుత్వం, వీరందరూ ప్రభుత్వాలు అయిపోయి కేసీఆర్ వచ్చి ప్రభుత్వం కూడా ఇంతే, వాళ్ళు ఇల్లు ఇస్తామంటే ఇల్లు ఇస్తామని, ఎవరు ఇల్లు లేదు ఏమీ లేదు, కిరాయిలు కట్టుకోలేదు, చట్టం ఒకరోజు దొరికితే ఒకరోజు దొరకదు పని, వారానికి 3 రోజులు దొరకడం చాలా కష్టమైపోతుంది. ఏ మేస్త్రి పని చేస్తాం, దొరికితే చేస్తాం, లేకుండా పోతాం, మంచి దానికి ఆశ కొత్తాం, దొరికితే పోతాం, లేకుండా లేదు, దానికి ఏం తప్పలేదు. పని దొరకని రోజు వస్తులే తట్టా పుట్టా పట్టుకుని, కనిపించిన బండి పట్టుకుని నగరానికి వచ్చే వీరికి ఉండేందుకు నీడ ఉండదు. తెలిసిన వారు, ఒక ఊరి వారు ఎవరో ఒకరిని నమ్మి ఇక్కడకు చేరుకునేవారు. ఉండేందుకు వసతి లేకపోతే పేవ్మెంట్లపైనే బతుకులీడుస్తుంటారు. ఉదయం పనుల కోసం అడ్డాకు చేరుకుంటారు. వీరందరికీ పనులిప్పించే లీడర్లు ఉంటారు. రోజు కూలీ చేసుకుంటూ పేవ్మెంట్లపై పడుకుంటూ పస్తులుంటూ జీవితం గడుపుతారు. ఏ కాంట్రాక్టరో దయతలిచి భవన నిర్మాణ కాంట్రాక్టులో వీరికి కూలీ పనులిప్పిస్తే ఇక అక్కడే చిన్న గుడారాలు వేసుకుని ఆ భవనం పూర్తయ్యే వరకు అక్కడే జీవనం సాగిస్తుంటారు. మాకు ఇండ్లు లేవు, చేళ్ళు లేవు, ఏం లేవు, మా పిల్లలు చదువు లేక మేము రోడ్డు మీద తిరుగుతున్నాం సారు, ఈ మట్టి గంపలు మోయలేక బాధపడుతున్నాము, మొగలు బాధపడుతున్నారు, కష్టకాలం వచ్చింది, మా చేళ్ళు చెట్లు ఏం లేవు, అన్ని వదులుకుని వచ్చినాము, అప్పులు సప్పులు చేసుకుని మేము కూలి చేసి ఇదే ఇన్ని రోజులు బతకాలే, గరీబ్ వాళ్ళం మేము, మాకు ఫ్లాట్ కావాలి, ఇంత ఉండడానికి ఇల్లు కావాలా, మాకు పొలం లేదు, ఏం లేదు, అందరం తల్లిపిల్లలు మీకు అక్కడ వచ్చినాం, ఎన్ని రోజులు అంటే కష్టం చేసి బతకాలా, మా ఆయన ఉపరి పని చేస్తాం, నేను ఉపరి పని చేస్తాను, ఏడ దొరికితే ఒక రోజు దొరికితే 2 రోజులు ఇంటికి వెళ్ళా, మాకు తిననీకి ఆ పరిస్థితి కూడా లేదు, గవర్నమెంట్ చదివిస్తున్నా కానీ పిల్లగాడు చదువుతలేడు, ఇంటికని ఉండడు, మాకు తిన్నక పరిస్థితి లేనందుకు మా పని చేస్తున్నాం. పండుగలు, పబ్బాలు అన్నీ వీరికి ఒకటే, ఉన్నంతలోనే ఏదో ఒకటి సంపాదించుకుని సర్దుకుపోతుంటారు. హైదరాబాద్లో ఈ తరహా కూలీలు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు పని దొరుకుతుందా అంటే గ్యారంటీ లేదు. 650 వస్తా అంటారు అంటారు, లేకపోతే 600కి వస్తా అంటారు, లేదు మేము 700కి వస్తా అంటే నీవు కాదు ఇంకోరు అంటారు, తీసుకుని వెళ్ళిపోతారు, ఇంకా మా బతికేం ఎట్లా ఉంటుంది, పోతాం మరి ఇంటికాడ కూర్చొని ఏం చేస్తామని వెళ్ళిపోతాం కూడా, నేను ఓలే అనుకో 650కి, ఇంకా 250 కొనిపోతాడు, 700 పేరు ఒకటే ఉంది కానీ 500 కూడా పోతారు. 500 కూడా పనికిపోతున్నాం మేడం, ఎందుకంటే మేము కడుపు గురించి వెళ్ళిపోతున్నాం, ఇంట్లో ఉండి మా పిల్లలు భార్య పిల్లలు ఉపాసం ఉంటారు, మాకు ఇంటికి రా 2,000 ఉన్నది, కరెంటు బిల్లు కట్టుకోవాలి, నల్లా బిల్లు కట్టుకోవాలి, పనికి వెళ్ళకపోతే ఉపాసం కావాలి, మాకు ఏం లేదు, భూమిలు లేవు, ఆస్తులు లేవు. ఈయన దొరకపోతాడు, ఆడ 500 అంటారు, 450 కూలి రాసిండ్రు, 500 అంటారు, ఆడ ఇచ్చేదే 450 ఇస్తారు, ఇప్పుడు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు, ఎవరైతే ఆడోళ్ళు అయితే మొగోళ్ళు అయితే ఇద్దరు కావాలంటే తెలిసిన వాళ్ళు అయితే రాతం పోలే పోయేటోళ్ళు అయితే 50 రూపాయలు కమిషన్ తీసుకొని మాకు ఇచ్చేది 350 4.
ఇష్టం వచ్చినట్టు ఇక పోయినాక ఇక దూరం అయినా ఏ లీటర్ పెట్టి ఆ లీటర్కి తోలుకోరా. ఏ వాళ్ళు ఇస్తారు 500 ఎవరు ఇస్తారు 450 వస్తారు. ఉదయం 6 గంటలకే అడ్డాకి వచ్చి ఎవరొచ్చి పనికి పిలుస్తారా అని చూడటంతోనే వీళ్ళ రోజు స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తారు కానీ కనీసం వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడానికి ఒక అడ్డా కూడా లేదు. భారీ అంతస్తుల్లో పనులు చేస్తుంటారు. చాలా బరువులెత్తడం జరగరానిదేమైనా జరిగితే మమ్మల్ని కనీసం పట్టించుకునే నాథుడే లేడని వాళ్ల బాధలు 1990తో చెప్పుకున్నారు. ఈడ 2వ ఫ్లోర్ అని చెప్తారు. అక్కడ పోయినాక 5వ ఫ్లోర్ మొయ్యాల లేకపోతే మా సవమయ్యా ఎందుకు వచ్చినని డబ్బాన్స్ రాడా ఇటుకెళ్ళ మొయ్యాల ఇసుకో మొయ్యాల అన్ని మొయ్యలు చెప్పిన చేయాలి లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినని మళ్ళీ మాకే ఇట్లా ఇచ్చినాకనే ఇసుకోపాలి లేకపోతే నువ్వు వెళ్ళిపోవు ఇంకా ఆ రోజు పోయినట్టే కూలి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ పని లేదు ఏం లేదు మాకు బాధలు ఉన్నాయని ఏదో ఒక దినం ఉంటుంది ఒక దినం ఉండదు మాకు కొంత బాధ ఉన్నది అనుకో లేదు. ఆ ఓనాడు దొరుకుతుంది ఓనాడు దొరకది ఆ దొరకనాడు ఇంటికి పోతాము. ఇంటికి పోయినాక ఆ కరెంటు బిల్లుకు మళ్ళా నీళ్ళ బిల్లుకు బిల్లు కిరాయా అవే సరిపోతాయి మాకు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంటికి వస్తే ఓనాడు దొరికే ఓనాడు దొరకది దొరకనాడు ఉపవాసం కూడా ఉంటాము. ఏదో ఉన్న కాడికి ఇంట్లో ఉన్న కాడికి సరిపెట్టుకొని తింటాము పెళ్ళం పిల్లలమంతా. భాగ్యనగరం అడ్డా కూలీలకు వేదికగా మారుతుందా? ఏ సెంటర్లో చూసినా అడ్డా కూలీలే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. నగరం కాబట్టి ఉపాధి ఎక్కువగా దొరుకుతుందా లేదంటే కరువు ధాటికి వీళ్ళందరూ కూలీలుగా మారారా? హైదరాబాద్ అడ్డా కూలీలకు వేదికగా మారుతుందా అంటే అవుననే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు బీహార్, ఒరిస్సా తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పనుల కోసం వస్తున్నారు. తీరుతారు కొందరు ముంచి చెప్పిపోతారు అమ్మా ఇటు పోయి వచ్చి అటు వచ్చే సానే వరకు మా టైం అయిపోతే మేము ఎదురు చూసుకుంటా ఉంటే వాడు పారిపోతాడు. కూలి డబ్బులు కూడా ఇస్తలేరు మేడం. ఉండే మాట చెప్తా ఇంటి కాడ వస్తేనే కరెంట్ బిల్లు వస్తుంది ఎక్కువ. ఎక్కడ నుంచి లేవు కష్టం చేయడానికి వచ్చిన ఆడపిల్లలు. ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ లో అన్నింటికన్నా ఎక్కువ మురికివాడలున్నాయని తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,451 మురికివాడలు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయి. వీటిలో 22,87,014 మంది నివసిస్తున్నారు. గత 10 ఏళ్లలో కొత్తగా 100 వరకు మురికివాడలు వెలిసినట్లు సమాచారం. పదేళ్ల కాలంలో ప్రభుత్వ గణాంకాలకు అందని రీతిలో అనూహ్యంగా ఈ మురికివాడల సంఖ్య పెరిగింది. ఇలా పల్లెటూళ్ల నుంచి వలస వచ్చిన వారు నగరంలో ఏదో ఓ ఖాళీ ప్రదేశం చూసుకుని గుడారాలు వేసుకుని కాయకష్టం చేసుకుని బతుకుతున్నారు. వారికి తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, విద్యుత్ సౌకర్యం, కనీస వసతులు అన్నీ కరువే. ఎలక్షన్ టైంకి నాయకులందరూ ఓట్లాడడానికి వస్తారు. ఎలక్షన్ అయిపోయాక మమ్మల్ని పట్టించుకునే వాళ్లే ఉండరు అని వాళ్ల బాధ చెప్పుకున్నారు. 70 ఏళ్ళు ఉమ్మడి పింఛన్ ఇయ్యారు ఇవ్వచ్చు కదా ఏమవుతా గవర్నమెంట్ పైసే కదా అది. ఇంకా కూలి కూడా సరిగ్గా పని లేవు. వచ్చి ఇంటికి పోయేది కానీ కొత్త అనేది ఏళ్ళలేదు. ఎవరి అంటే వెళ్ళిపోవాలి ఏం చేస్తాం అట్లా ఉన్నది. ఒకనాడు దొరుకుతుంది 3 దినాలు ఇంటికి ఉన్నోళ్ళు కానీ దాచుకుంటారు. ఈ గరీబ్ వాళ్ళకి వాళ్ళు ఎట్లా చూసినా ఏం చేసినా కానీ మీకు ఆమె చేతో పుట్ట తిప్పలకు వస్తారు పోతారు కానీ రోజు అయితే ఎవ్వలకు లేదు కష్టం. ఓ ఉన్నోళ్ళు ఉన్నారు అంతా ఉన్నారు కానీ ఎవ్వరు ఈ అడ్డ గురించి గరీబుల గురించి పట్టించుకునేది ఎవ్వలేరు. అందరు పూర్తిగా మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు అప్పటి పూర్తిగా కానీ ఏదో సాయం వీళ్ళకు ఆదుకుందాము నేలేదన్నా ఏదైనా పింఛన్ లెక్క ఏదైనా అది ఎవ్వనికి లేదు. 8 గంటలకు వస్తాం అడ్డా మీకి 10:10 అక్కడ 12 దాకా కూర్చోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి. ఒకరు మంచి మనుషుల తోలుకుపోతారు ముసలిలాకే ఎవరు తోలుకోపోరు అడ్డా మీద ఇంతే పరిస్థితి. అడ్డా ఏమైనా అంటారు మళ్ళీ అప్పనికి తోలుకపోయేటోళ్ళు అంటారు బూతులు గిట్లా అంటారు అంతా అంటారు పడాలి. మళ్ళీ అప్పన్లు దొరకకపోతే ఏం చేయాలి? ఊరు విడిచిపోటి పూట కోసం హైదరాబాద్ కానీ బతకాలని వస్తే ఇక్కడ అక్కడ వర్షాలు లేవు ఇక్కడ వచ్చినాం ఇక్కడ కూడా అప్పని దొరకతా లేదు మేడం మాకు. వర్షాభావం అప్పుల ఊబిలోకి నెట్టేస్తే చేసిన అప్పులు తీర్చడానికి వీరు పట్టణానికి పయనమవుతున్నారు. వరంగల్, మహబూబ్ నగర్, పరిగి, తాండూరు, వికారాబాద్ లాంటి నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాండూరు లాంటి డిపోల నుంచి రోజుకి ముంబైకి ఓ బస్సు వెళ్తోంది. మరో 2 ఇతర డిపోల బస్సులు గండేడు మీదుగా కిక్కిరిసి వెళ్తున్నాయంటే వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా గిరిజన తాండాల నుంచి జనం ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్తున్నారు.
వ్యవసాయ భూములు ఎడారిగా మారటంతో ఉపాధి కరువై కుటుంబాలను సాకేందుకు బతుకు తెరువు కోసం పట్టణాలకు వెళ్తున్నారు. ఓట్లు అడిగేటప్పుడే మాకు ఊరికి తోలుకపోతామంటారు. వాళ్ళకు మేము అంతే అంటున్నాం, మీరు ఓట్లప్పుడే మాకు కాళ్ళ తోలుకపోతారు, ఆడికెళ్ళి మర్ర రాళ్ళు వాడితే ఓళ్ళు ఇంటికే రారు, మాట్లాడితేవి మాట్లాడరు. మాకు ఎవరు లేరు వెనుక ముందు సాయం చేసేటోళ్ళు. అట్లాంటప్పుడు నా ప్రాణాలు ఎక్కడ పోయేది తెలియదు, ఉండేది తెలియదు. నా పిల్లలకు గతి ఏం కావాలి? కేసీఆర్ కేసీఆర్ అంటారు, వాళ్ళు వీళ్ళు అంటారు, ఓట్లు గెలిచినంతసేపు మాది అంటారు. ఓట్లు గెలిచినాక ఇవ్వంది వాడే చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కరికి పేద వాళ్ళకి సాయం చేసిన వాళ్ళే లేరు. ఉన్నోనికే డ్యూటీలు ఇస్తారు, ఉన్నోనికే పైసా ఇస్తారు, ఉన్నోనికే రాజకీయం ఇస్తారు, లేనోడు ఎట్లా బతకాలమ్మా ఇవన్నీ ఇచ్చినాక? పల్లెవాసులు, గిరిజనులు, మండల పరిధిలో 80% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయమే కాదు, కుల వృత్తులన్నీ అంతరించిపోతున్నాయి. ఆదరణ కరువై అవి ఉపాధినివ్వకపోగా ఉసురు తీసేవిగా మారటంతో అందరూ వృత్తులను వదిలేసుకుని కూలీలుగా మారుతున్నారు. కళ్ళు గీత, చేనేత, ఇంకా అనేక రంగాల వారు పట్టణాలకు ప్రయాణం కడుతున్నారు. నేను గరీబ్ దాన్ని, నాకెవరు దిక్కులేడు, నాకు ఇల్లు కావాలి, కూలి చేసుకొని బతుకుతున్నాం మేము, ఇచ్చేయాలి, పైసలు తీసుకొని ఉన్నాక ఇస్తానమ్మా, లేనకోడతాను సాయం చేసిండా, ఉన్నాక ఉన్నాక రాస్తాడు. ఉపాధి హామీ పథకం ప్రకారంగా అదేవిధంగా హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్లో ఉన్న లేబర్కు ఏదో కొంత ఉపాధి కల్పించే విధంగా చేసి ప్రభుత్వం కొంత సాయం చేస్తే మేము కూడా మందిలో కలిసి మనుషులతో తిరిగి మేము కూడా ఆర్థికంగా ఏదో చేస్తాం. కనీసం మాకు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి కూడా ఇంతవరకు ఏది ఇవ్వలేదు. కనీసం లేబర్ కోడ్ లేబర్ ఆఫీస్ అని పెట్టిన లేబర్ ఆఫీస్లో కూడా ఎలాంటి నిధులు లేవు. సహజ మరణానికి 100,000 రూపాయలు ఇస్తామంటారు, చచ్చినాక పోయి మేము తిరిగి కాళ్ళు అడిగినాక వస్తానే లేపోలేదు. రకరకాల పథకాలు ప్రవేశపెట్టే ప్రభుత్వాలు ఆ ఉపాధి పథకాలు గ్రామాల నుండే మొదలు పెడితే పట్టణం బండి ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వలస కూలీగా ఎందుకు మారాల్సి వస్తుంది? చిన్న పరిశ్రమలు గ్రామాల్లో పెడితే ఉన్న ఊళ్ళోనే పనిచేసుకుని బ్రతుకుతాం కదా, ఇలా కూలీలా అవతారం ఎత్తాల్సిన దురదృష్టం పట్టేది కాదు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఎన్నికల ముందు చెప్తున్నటువంటి వాగ్దానాలను అమలు చేయట్లేదు. గ్రామాల నుండి అన్ని రాష్ట్రాల నుండి జగదిగుట్టకు సిటీ ప్రాంతానికి అందరు వస్తారు. ఆ జిల్లాలోనే వీళ్ళకు ఉపాధి కల్పించేస్తే ఇక్కడికి రారు. ముఖ్యంగా వాళ్ళకు ఉపాధి ఆ గ్రామాలనే కల్పించాలి. కోట్లాది రూపాయలు రోడ్డు వెడల్ పని, ఫ్లైఓవర్లని ఇవన్నీ చేస్తున్నారు తప్ప జిల్లాలోనే ఏ గ్రామంలో ఏ మండలాల్లో ఉన్నారో వాళ్లకు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలి, అప్పుడు వీళ్ళు హైదరాబాద్కు రారు. పట్నం బండెక్కే ప్రతి కూలీ ఇక్కడ భద్రంగా బతుకుతున్నాడా అంటే లేదనే చెప్పాలి. వీళ్ళకి ఉపాధి దొరకడమే కష్టం, ఒకవేళ దొరికినా రిస్క్తో కూడుకున్నటువంటి పనులే దొరుకుతాయి. ప్రమాదకర పనులు చేసేవారికి భీమా సౌకర్యమూ ఉండదు. అసంఘటిత కార్మికుల వీరి కష్టానికి లెక్క లేకుండా పోతోంది. అసలు వీళ్ళ డిమాండ్లేంటి, వీళ్ళేం కోరుకుంటున్నారు, వాళ్ళని అడుగుతాం. ప్రస్తుతం మనం జగద్గిరిగుట్టలోని బస్టాండ్ కూడల దగ్గరున్నాం. ఇక్కడ మనం కనిపిస్తున్న వాళ్లంతా పల్లెటూళ్ల నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చినవారే. సుమారుగా 2,000 మంది అడ్డా కూలీలకు వేదిక జగద్గిరిగుట్ట బస్టాండ్. కనీసం వీళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి ఒక భవనం కూడా లేదు. ఇక్కడ బరువులు మోసి బండ పనులు చేసే వీళ్లకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే కనీసం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వీళ్ళది. బీడీ కార్మికులకి పని చేసినా చేయకపోయినా వాళ్లకు నెలకు 2,000-3,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ భవన నిర్మాణ కార్మికులకు కూడా అదే విధంగా ఇయ్యాల. ఇది సాధ్యం కాదు అని అంటారు. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఓటు వేయడానికి కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు కదా, మరి వీళ్ళకు కూడా కంప్యూటర్ ఎందుకు ఉపయోగించరు? ఎన్నికలు మాత్రం చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి పట్టుకిట్టించుకునే వారు లేరు. నీళ్లు దొరకాయి ఈ అడ్డా మీద, మంచి నీళ్ళు మాత్రం దొరకాయి. ఈ పక్కలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపులు మాత్రం ఉన్నాయి, నీళ్లు మాత్రం పెట్టరు. చాలీ చాలని కూలీ డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకు రావాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఒకరోజు పని దొరికితే రెండవ రోజు పని దొరుకుతుంది అనే గ్యారంటీ లేని జీవితాలు వీళ్లవి. 50 సంవత్సరాలు పైబడ్డ ప్రతి కార్మికుడికి 3,000 పెన్షన్ ఇవ్వాలని, అలా ఇస్తే మా బతుకులు బాగుపడతాయని తమ కోరు చెప్పుకుంటున్నారు. జగద్గిరిగుట్ట ప్రధాన అడ్డా కూలీ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది కూలీలు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు ఎటువంటి ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఆతృతగా వీళ్ళు ప్రతిరోజు కూడా జరిగేది ఇదే. అసలు ఏ పరిస్థితుల్లో ఈ ఉపాధి కోసం నగరానికి రావాల్సి వచ్చింది, ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ఇటువంటి విషయాలన్నీ వాళ్ళని అడుగుదాము. మీ పేరండి? నా పేరు జీడి సైదుల్ అండి. సైదుల్ గారు, మీరు ఇంతకు ముందు ఈ హైదరాబాద్ నగరానికి రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? సూర్యాపేట జిల్లా తిమ్మాపురం గ్రామం అండి. అక్కడ కూడా ఏం లేదండి, మాకు ఇల్లు కూడా సరిగా లేదు. ఇక్కడికి ఉపాధి కొరకు వస్తే ఇక్కడ కూడా పనులు లేక చాలా తంటాలు పడ్డామండి. తెలంగాణ వచ్చినప్పుడు కూడా పనులు లేక నానా ఇబ్బంది, రూమ్ రెంట్లు కట్టలేక పిల్లలు వేసుకొని అలా చదువులకు మాకు చాలా ఇబ్బంది అయ్యేదండి. తిండి కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా
ఉన్నామండి. మేము ఇప్పటికి కూడా మాకు ఇక్కడ ఉండడానికి కిరాయిలు గట్ట లేకుండా నిత్యం పని కూడా దొరకట్లేదు. అన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్నిటి కానీ మారుతున్నాయి, కానీ మా యొక్క డైలీ పని కూలీ చేసుకునే వాళ్ళ బ్రతుకులు మాత్రం ఇంతే ఉన్నాయండి. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పి ఒక్క ఫ్లాట్ కి ఇంతవరకు ఇవ్వడం జరగలేదు. కేవలం ఒక 100 నుంచి 150 రోజులు మాత్రమే మాకు పని దొరుకుతుంది. పిల్లలు చదువుకుంటాను కానీ దేనికి కానీ సరిపోయిన పరిస్థితి మాది. మన మా వర్కర్స్ గిట్ట ఇక్కడ హైట్ వర్క్ చేస్తూ కింద పడితే గిట వాళ్ళకి ఎటువంటి బీమా కానీ ఎటువంటిది కానీ ఉండదు. వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఇంట్లో ఉంటారు అన్ని రోజులు వాళ్ళు పస్తులు ఉండాల్సిందే. వేల కోట్లు సంక్షేమ బోర్డులో ఉన్నాయని చెప్పుకొస్తున్నా అవన్నీ పేపర్ల వరకే పరిమితమయ్యాయని, ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా మా సమస్యలపై దృష్టి పెట్టిన నాయకులే లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వలస కూలీలు. వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్, ఈ మాట మనం ఈ మధ్య చాలా సార్లు చాలా మంది నోట వింటున్నాం. ఇదేదో బాగా చదువుకున్న ఉద్యోగులను ఎదుర్కొంటున్న సమస్య అనుకోవడం సహజం, కానీ అడ్డా కూలీలుగా పనిచేస్తున్న మహిళలను కదిపితే ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. పురుషులతో సమానంగా కాయకష్టం చేసుకునే ప్రదేశాల్లో తమకు గాయాలు తప్పడం లేదని మహిళా కూలీలు కన్నీళ్లు పెడుతున్నారు. కలిసి పనిచేసే పురుషుల నుంచి యజమానుల వరకు అంతా తమను హేళనగా చులకనగా చూస్తారని, అవమానకరంగా ప్రవర్తిస్తారని, వీలైతే లొంగదీసుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తారని ఈ మహిళా కూలీలు గుండె గోడును వెళ్లబోసుకున్నారు. ఆడ ఈడా లేదు, ఆడదంటే అన్ని చోట్ల ఆటబొమ్మే అన్న రీతిలో పురుషులు భావిస్తారని వీరి కథలు వింటే తెలిసింది. రోజువారీ కూలీ బతుకుల్లో కష్టమే కాదు, బయటకు చెప్పుకోలేని కష్టాలు కూడా ఉంటాయి. అవి మహిళా కూలీలకే తెలుసు. పనికని తీసుకుపోతారు, 350 కూలీ అని తీసుకుపోతారు, 400 అని తీసుకుపోతారు. తీసుకుపోయినా కూడా రెండు దిక్కుల పని చేయని ఇట్లా గుంచుతారు. అప్పుడు ఆడపిల్ల ఏం చెప్పుకోవాలమ్మా ఇట్లా ఉన్నది అని ఇక్కడ యూనియన్లో వచ్చి చెప్తే నువ్వు చేయండి వాడు గుంజిండు అంటారు. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉల్టా మాకే వస్తుంది ఆ మాట. మేము పని పోయినా కూడా అట్లా చేస్తుండ్రు. ప్రజల ముందట ఏమని చెప్పుకుంటామ్మా, అందరం ఆడలమే ఇట్లా వేసిండు నన్ను అట్లా వేసిండు అని చెప్తే పరుంటదా? అందరు జెన్సేనే ఆడాలి ఉంటా ఇట్లా అన్నాడు నన్ను అట్లా అన్నాడు అని చెప్పుకుంటాం. చెప్పుకుంటా కూడా నేను నువ్వు అనందవాడు ఎట్లా అన్నాడని మా మీదనే రిటర్న్ అంటారు. ఏం చేస్తాం చెప్పు, మాకు కూడుకు లేకనే కదా మేము పనికి పోయేది. తెచ్చిపెట్టాలు ఉంటే వస్తామా మేము బయటికి? ఆడలేమేం కదా, మేము కూడా ఆడలేమేం కదా, మాకు అన్నదమ్ములు లేరా? ఎందుకు ఇట్లా అన్నవన్నీ ఇలా తీస్తా? నీ ఇష్టం అయితే జై లేకుండా లేదంటారు. ఏం మాట్లాడరు, ఏం గట్టి మాట్లాడతారా? ఇంకా ర్యాలీ తీసుకొని ఇట్లా కొడతారు ఆడవాళ్ళని మేము చూసినాము. ఇంకా మేమేనుకో, మేము ఎక్కినామా? నువ్వెక్కి నన్ను ఉల్టా తిరుతారు. లేడీస్ తీసుకుపోతారు కదా, ఒక్కొక్క మేస్త్రి మంచి ఉంటాడు, ఒక్కొక్క మేస్త్రి మంచివాడు కాదు. ఇది బాలనగర్లోని అడ్డ. ఇక్కడ ఉన్న వలస కూలీలంతా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కళ్ళది ఒక్కో గాథ. 20 ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్నవాళ్ళు కొందరైతే, కొత్తగా వచ్చిన వారు మరికొందరు. సంవత్సరాలు గడుస్తున్నా వీళ్ల బతుకుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. కనీసం ఉండటానికి ఇళ్లు కూడా లేవు. భవనాలు నిర్మిస్తున్న ప్రదేశాల్లోనే చిన్న చిన్న గుడారాలు వేసుకుని బతుకుతున్న బడుగు జీవులు వీళ్ళు. ఉన్న రోజు తినడం, లేని రోజు పస్తు ఉండడం, ఇది వీళ్ల దైనందిన జీవితం. ఇంటిలిపాదే పనిచేస్తే గానీ 4 వేళ్లు నోట్లోకి వెళ్లని దౌర్భాగ్య స్థితి వీళ్లది. ఇక మహిళా కూలీల బాధలు చెప్పనలవి కానివి. కనీస వసతులు కూడా వీళ్లకు లేవు, టాయిలెట్స్ ఉండవు. మగవారితో సమానంగా పనిచేసినా వీళ్ల కూలీ డబ్బుల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ తదితర మెదక్ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో వలసలుగా వచ్చి వాళ్ళు పంటలు పండక వ్యవసాయ కూలీలుగా వచ్చినటువంటి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అడ్డా కూలీలు, వాళ్లకు కనీసం ఈ అడ్డా నిలబడటానికి కూడా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. పని కుదుర్చుకుని వెళ్ళినప్పుడు ఒక పని చెప్తారు, అక్కడికి వెళ్ళాక కష్టమైన పనులు చేయిస్తారు. ఒక్కోసారి అయితే వారం రోజులు గడిచినా వీళ్ళకి కూలీ డబ్బులు ఇవ్వరు. కొంచెం వయసు మళ్లిన ఆడకూలీలకైతే పని దొరకడమే కష్టం. ఉదయం 8 అడ్డాకి వచ్చినా 11 గంటల వరకు చూసి ఇంటికి వెనుదిరగాల్సిందే. ఇది ఇందిరానగర్ అడ్డా. ఏళ్ల తరబడి కొన్ని 100 మంది కూలీలు ఇక్కడ గుడారాలు వేసుకుని బతుకుతున్నారు. వీళ్లలో చాలా మందికి సొంత పొలాలున్నాయి. వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోరులు ఎండిపోవడంతో పంటలు పండక ఉపాధి కరువైంది. బతుకుండాలంటే ఏదో వ్యాపకం ఎంచుకోక తప్పదు. అందుకే వలస కూలీలుగా మారి నగర నడి రోడ్లపై పని కోసం పడిగాపులు పడుతున్నామని వాపోతున్నారు. అడ్డ మీదకి వెళ్తాము, కూలీకి వెళ్తాము, ఒకరోజు దొరకొచ్చు, ఒకరోజు దొరకపోవచ్చు. ఇలాగే ఒకరోజు వెళ్తాము, మళ్ళీ 10 రోజులు తింటాము, మళ్ళీ వెళ్ళాలి. మీద ఇంకా తలిగిన వాళ్ళు మేస్త్రి పనికి పోతారు, ఒకరోజు చేస్తారు, ఒకరోజు చెయ్యరు. ఆరంలో 2 కూలీ చేస్తే ఎంత ఇదాయే మా పరిస్థితులు. పిల్లలను జల్లలను తీసుకొని ఇంటికి వచ్చినాము. ఈ నిజం బాధ మాది. ఏదో సంపాదించేసి మేడలు మిద్దెలు కట్టాలన్నటువంటి ఆశ వీళ్ళకి లేదు. 3 పూటలా 4 వేళ్లు నోట్లోకి వెళ్తే అదే 10,000 అనుకుని పట్నం బాట పట్టి అడ్డా కూలీలుగా మారారు. ఒకప్పుడు రైతే రాజు, మనకు పట్టడన్నం పెట్టే దాత, ప్రాణ ప్రదాత.
కానీ ఇప్పుడు కరువు కాటేయడంతో అడ్డాకూలీగా మారిపోయాడు. పెళ్లం పిల్లల్ని బస్తులుంచలేక తాను కష్టపడి వారిని బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎకరాలకెకరాలు పంటలు పండించిన చేతులు ఇప్పుడు గాయకష్టం చేస్తున్నాయి. రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం కోసం ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ కూడా ఒట్టి మాటలుగానే మిగులుతున్నాయి. నా పేరు మహేష్ మేడం, అడ్డమే పనిచేస్తా. ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకలేదు. పిల్లల ఫీజులు కూడా కష్టమవుతుంది. ఒక ఇయాలు ఉంటుంది, ఒక వారం ఉంటుంది. ఒకరోజు తింటాం, ఒకరోజు ఉండం. అంటే మేమంటాం మా పిల్లలు ఎట్లా మేడం. గ్రామాల్లో పనులు లేక అల్లాడుతున్న రైతు కూలీల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినా ఇప్పుడు అది అక్కడకు రావడం లేదు. వలసపోతున్న రైతు కూలీలకు ఏడాది పొడవునా 100 రోజులు గ్యారంటీగా పనులు కల్పించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. ఆహార భద్రతా పథకానిది ఇదే తీరు. ఇందులోనూ అవినీతి రాజ్యమేళుతోంది. ఫలితంగా లబ్ధిదారులకు ఈ పథకం చేరటం లేదు. దొంగ బిల్లులు పెట్టేసి లక్షలకు లక్షలు సొమ్ము పంపిణీ అయినట్టు చూపి దళారీలు లాభం పొందుతుంటే లబ్ధిదారులు ఆకలి కేకలతో రోడ్డెక్కుతున్నారు. ఇలా అడ్డా కూలీల అవతారం ఎత్తేవారికి వామపక్ష పార్టీలు కొంత నైతిక మద్దతునిస్తున్నాయి. పట్టణంలో ఎక్కువగా కూలి పనులకు వస్తున్న వారిలో కల్లుగీత కార్మికులు, రైతులు, పశుపోషణపై ఆధారపడిన వారే ఉన్నారు. వీరంతా డ్రైనేజ్, మ్యాన్ హోళ్లను శుభ్రపరచడం, భవన నిర్మాణ రంగం, నాలాలు శుభ్రం చేయడం, రోడ్లను వేయడం, డ్రైనేజ్ నిర్మాణం లాంటి పనుల ద్వారా బతుకుతున్నారు. ఈ పనుల్లో చేరే వారికి అందుకు తగిన పరికరాలు కొనుగోలు చేసే స్తోమత కూడా ఉండదు. దాంతో ఆ పరికరాలను అద్దెకు తీసుకుని వాటితో పనిచేసి వచ్చిన కూలీలు కొంత యజమానికి ముట్ట చెబుతున్నారు. కూలీ రేట్లు ఆడవారికి మగవారికి తేడా ఉంటోంది. ఈ పనులు చేసేవారు పొరపాటున ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే అందుకు నష్టపరిహారం ఇచ్చేవారు ఉండరు. ఎవరికీ చెందక, ఏ విధమైన భద్రత లేక అసంఘటిత కార్మికుల్లా జీవితం వెళ్లదీస్తున్న పల్లె ప్రజలెందరో ఉన్నారు. వీరందరినీ ప్రధానంగా దెబ్బతీసింది వర్షాభావం. అయితే కుల వృత్తులకు తగిన ప్రోత్సాహం లేకపోవడం మరో కారణం. వీరందరి జీవితాల్లో వెలుగులు పొడసూపేది మరింకెప్పుడో. పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్లకు భాగ్యనగరంలో భరోసా ఇచ్చేదెవరు? ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందకపోతే అసలు ఆ పథకాలకు అర్థమే ఉంటుంది? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశగా ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీల దీనగాథలు ఇవి. ఇది వాటి జనంతో మనం. నమస్తే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.